టీవీ 9.0కి స్వాగతం సుస్వాగతం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి కాబట్టి ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే, దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 10 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు ఎక్కువగా పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బుధవారం నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 15-16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమతో పాటు గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే వర్ష సూచన ఉందన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపారు. జార్ఖండ్, ఒడిశాల మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీంతోపాటు తేమగాలుల ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు.